కాంగ్రెస్ ఇప్పుడు సునామీ గాలి నుంచి వచ్చేస్తున్నాడు ది క్రేజీ లబ్బో. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఒక ఆంటీ ఒక కొడుకు ఉంటారు. ఇద్దరు ట్రైన్ లో వెళ్దామని డిసైడ్ అవుతారు. ఆంటీ హడావుడిలో ట్రైన్ లా ఎక్కడం ఎక్కుతుంది, ఒకటే టికెట్ తీసుకుంటారు. కానీ ఆంటీతో పాటు ఎవరున్నారు? కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ట్రైన్ మీద ఎక్కుతుంది, కూర్చుంటది. సడన్ గా టీటీ వస్తాడు. ఇక ఈమెకు భయం అవుతుంది. అయ్యా నేను ఒకటే టికెట్ తీసుకున్నా, మళ్ళీ నా కొడుకు ఉన్నాడు, ఏం చేద్దాం అని ఆలోచించగానే ఆంటీతో పాటు ఒక బుట్టి ఉంటుంది. తైలి మీద పొరను కూర్చోబెట్టేస్తారు, తైలి పైన లక్కించేస్తారు. టీటీ వస్తాడు. ఏందమ్మా ఏంది? సార్ చెప్పండి సార్, టికెట్ ఇవ్వండి సార్, టికెట్. ఇట్లా చూడంగానే పైన చూస్తారు, ఏంది తైలి లోపల ఏమున్నది అంటే, ఏం లేదు సార్ నా టిఫిన్ ఉన్నది అంటే. టీటీ ఇట్లా చూసి టికెట్ చూసి, ఓకే టికెట్ బాగున్నది అంటే, ఓకే తైలి లోపల టిఫిన్ ఉన్నదా, మళ్ళా మంచిగా చూసుకో, అల్ల నుంచి సాంబార్ కారుతుంది అంటాడు. ఏ మస్తున్నాయి, ఇది స్టార్టింగ్ మనం తెలుసు కదా, ఇతనే ఉంటాయి, అర్థమైంది. ఈ సిచ్యువేషన్ లో ఒక యాంకర్ రవి అసంటోడు ఒకడు ఉంటాడు క్యాండిడేట్. అండ్ పోలీసుల డిఎస్సిపి గారు చెప్తారు, మిస్టర్ రవి టుమారో యు ఆర్ లీవింగ్ ద వరల్డ్, నీకు రేపు ఫాన్సీకి ఉరి శిక్ష వేస్తున్నాడు, మార్నింగ్ 6 o'clock నువ్వు వచ్చాయి అంటే ఈ క్యాండిడేట్ నవ్వుతాడు. డీసీపీ అంటాడు, ఏమురా ఉరి శిక్ష ఉంది ఎందుకు నవ్వుతున్నావురా అంటే, హౌలే నువ్వు 6 o'clock నాకు ఉరి శిక్ష వేస్తున్నావు, నేను ఎర్రిపప్పుని 9 o'clock లెగుస్తా కదా అంటాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ హస్బెండ్ కి చెప్తుంది, యావండి రాత్రి నాకు మీరు కళ్ళల్లో వచ్చారు, కళ్ళల్లో కదా మీరు ఆ నెక్లెస్ కొనిపిస్తున్నారని నాకు కళ వచ్చింది అనగానే హస్బెండ్ చెప్తాడు, అగేవో హౌలీ నేను నీకు కళ్ళలో నెక్లెస్ ఇప్పించిన కళలో వచ్చిందా, ఏ కామ్ కర్ పో పనుకో, కళ్ళలోనే నెక్లెస్ వేసుకోపో, పిడవుతుంది. చైనా ఐటమ్ మీద ఎంతమంది నమ్ముతారు, సామాన్ల మీద నడుస్తాయి, ఈ రోజు నడుస్తాయి. హిందీలో అంటారు చలేతో శామ్ తక్ నైతో చాంత అట్లా. సో ఒక అబ్బాయి నాశంటోడు చైనాలో వెళ్ళి ఇండియానోడు ఒక ఎక్స్రే కన్నద్దాలు కొంటాడు. ఆ కన్నద్దాలు ఎట్లా అంటే వేసుకోగానే ఇప్పుడు రవి బట్టలు వేసుకొని ఉన్నాడు, లంగా కనపడు. లంగా కాదురా నంగా. మళ్ళా కన్నద్దాలు తీసేస్తే బట్టలు ఉంటాయి, కన్నద్దాలు పెట్టగానే లంగా. ఈయన ఈసంటోడు ఏం చేస్తాడు, అమ్మా ఇది సంథింగ్ డిఫరెంట్ ఉన్నది, చలో గర్కు చేయంగా చైనా నుంచి ఇండియా ఉడికొస్తాడు. ఇంటికి వెళ్ళగా దర్వాజా సాక్షాన్ని తెరుస్తారు, బెడ్రూమ్ తెరవంగానే కన్నద్దాలు వేసుకోగానే అండ్ భార్య అండ్ ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. కన్నద్దాలు వేసుకొని ఉంటే దోనోబి నంగేరైతే, మేల్ అండ్ ఫీమేల్. అయ్యా ఇదేమవుతుందని మళ్ళా తీస్తాడు, మళ్ళా తీస్తే నిజంగానే లంగా ఉంటారు, మళ్ళా పెట్టుకుంటాడు, మళ్ళా తీస్తాడు లంగానే ఉంటారు. ఈడు ఎడ్డి తెలియదు కదా, చూస్తాడు చి 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 15 minutes పైలే మంచిగా నడిచింది, ఈ చైనా మీద నమ్మది ఇప్పుడే ఖరాబ్ అయింది. ఒకడు టైట్ తాగి ఉంటాడు, ఆయనకు అర్థమే కాదు, ఆయన మనసులో ఉంటది నా దోస్తాల ముందు నా పరువు తీయద్దు, పెద్ద దావత్ చేయాలని. ఆడు పెద్ద మ్యాప్ వేస్తాడు ఇంట్లోని, ఆయన ఇంట్లో 10 మేకలు ఉంటాయి. టైట్ తాగి వచ్చి ఆజ్ మై కైసాబీ మేరే దోస్తంకు దావత్ దేనా అని ఆయన ఇంట్లో మేకని ఎత్తుకుంటాడు. ఈడే దొంగతనం చేస్తాడు, దోస్తులకు అందరికి దావత్ ఇస్తాడు. పొద్దున నషా దిగుతుంది, నషా దిగంగానే ఇంటికి వస్తాడు. గేట్ దగ్గర ఇట్లా గేట్ కొలితేకి అదే మేక ముంగడు నిలబడి ఉంటుంది. ఇట్లా పెళ్ళాం నడుగుతాడు, బేగం ఏందే మేక ఈడున్నది అంటే బేగం అంటది, అరే మజాకులు చేయకు, మేక కాదు రాత్రి నుంచి కుక్క కానొస్తలేదు ఏడవని చెప్పంటది. కంజూస్ ఎంత కంజూస్ ఉంటాడంటే ఆడు, ఆయన పసినా పడుతుండంటే డబ్బా పెట్టుకుంటాడు, అంత కంజూస్ ఆడు. ఆడు ఆయన భార్య షాపింగ్ పోతారు. సడన్ గా ఆయన భార్యకి దాహం అంటది, యాండి ఒక నీళ్ళ బాటిల్ కొన్నారా అంటది. ఇప్పుడు నీళ్ళ బాటిల్ కొనాలంటే అమ్మో 20 రూపాయలు కావాలి, కన్ఫ్యూజ్ కదా అనంగానే ఈడంటాడు, ఏంటి ఆడ కేఎఫ్సీ ఉన్నది తింటావు అంటే, అబ్బా తొందరగా చేయండి నోట్లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది, అదే నాకు మళ్ళీ బాటలు ఎందుకు.